75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మనతో ఉన్నారు. అసలు ఆయన ఎందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, అసలు పార్టీలో ఉన్నారన్న విషయాలను ఆయనతో ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ గారు, చాలా రోజులు అయింది మిమ్మల్ని పార్టీ ఆఫీస్లో చూసి, పార్టీలో ఉన్నారా అసలు? ఎందుకు లేను, పార్టీలో ఉన్నా జనం మధ్యలో ఉన్నా. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం యాక్టివ్గా ఉన్నారు, అక్కడక్కడ ప్రచారం కూడా చేశారు, కానీ పార్లమెంట్ షెడ్యూల్ కూడా వచ్చింది కానీ ఎక్కడ ప్రచారం చేయట్లేదు, చికోటి ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు ఇంకా ప్రచారం ఫుల్ ప్లేజ్లో లేదు కాబట్టి ఇంకా రాలే. రానున్న వారం రోజుల తర్వాత చికోటి విజృంభిస్తాడు. టికెట్ కూడా ఆశించారు పార్టీ నుంచి, మీరు వద్దన్నారా లేదంటే పార్టీ ఇవ్వలేదా టికెట్కి సంబంధించి? కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే పార్టీకి మంచి జరిగింది, ఉన్న సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ, జైరాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలోకి రావడం వల్ల ఆయనకి ఇచ్చాడు. ఆల్రెడీ 2 times సిట్టింగ్ ఎంపీ కాబట్టి ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. పార్టీ నాకు ఒక మాట ఇచ్చింది ఏంటంటే, తర్వాత మంచి ఉన్నత ఏమైనా ఏదన్నా చూస్తాం నేను అని చెప్పి. అంటే ఏ స్థానం, అంటే ఉన్నత స్థానం అంటే చాలామంది పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చేస్తుంటారు, చికోటికి ఇచ్చినటువంటి ఆ ఇమేజ్కి ఇచ్చినటువంటి మాట ఏమిటి అసలు? మాట అంటే నేనేం కమిట్మెంట్ అడగటం కాదు. నేను మోదీ గారికి పనిచేయాలి, బీజేపీకి పనిచేయాలి, నెక్స్ట్ 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా, దాని దిశగా పనిచేస్తా. పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది. బీజేపీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వేరే పార్టీలకు బీజేపీకి ఫరక్ ఏంటంటే, ఎప్పటికైనా పార్టీ పనిచేసేటోని గుర్తిస్తుంది. ఎలా ఇంద్రసేనారెడ్డి గారికి గవర్నర్ ఇచ్చినారు, తెలంగాణలో అంత ఎన్ని మంత్రి పదవులు గవర్నర్లు ఇచ్చినారు, అంటే పార్టీ విస్మరించదు. ఇక్కడ పనిచేసే కార్యకర్తను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ గొప్పతనం బీజేపీ పార్టీకే ఉంది. ఇప్పుడు అధ్యక్షుని కలిసినట్టున్నారు, అధ్యక్షుడు పిలిచారా లేకపోతే మీరు వచ్చి కలిసారా? రమ్మన్నారు. ప్రణాళికలు ఉంటాయి కదండి బాగా, సో చూద్దాం. ముందు ఇంకా మొత్తం రాష్ట్రం అంతా తిరగాలి. నేను నాకైతే రాష్ట్రం అంతా తిరిగి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్, మళ్ళీ ఇక్కడ గత ప్రభుత్వము స్కామ్స్ అన్నీ కూడా చెప్పాలి. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, వేరే పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దు అనే విషయం నేను వివరిస్తాను. మరొక వైపు మీరు ఆశించినటువంటి స్థానాన్ని ఇప్పటికే సిట్టింగ్ ఎంపీకి ఇచ్చారు, సిట్టింగ్ ఎంపీ ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా? డెఫినెట్గా మొన్న వచ్చినారు సిట్టింగ్ ఎంపీ గారు, వచ్చి మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి జైరాబాద్ ఉండాలన్నారు. డెఫినెట్గా నేను జైరాబాద్ వెళ్తా, నాకు ఇంకా అక్కడ కొంచెం అభిమానులు ఎక్కువ ఉన్నారు, సో డెఫినెట్గా వెళ్తాను, వారికి పనిచేస్తాను. ఒక మాదంతా ఒక ఫ్యామిలీ కాబట్టి, నేను ఆశించినా కూడా ఆస్పిరెంట్గా ఉన్నా కూడా నాకు రాకున్నా కూడా నేను చిత్తశుద్ధితో నేను పార్టీకి పనిచేస్తాను. ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వచ్చి కలిసారు అసలు? మన ఇంటికి వచ్చారు. ఎస్, మద్దతు అడిగారు, కోఆపరేషన్ చేస్తా ఉన్నాం, మనం కూడా 100% మనస్ఫూర్తిగా పనిచేస్తాం. మరొక వైపు చూస్తున్నారు రాష్ట్రంలో అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో మీరు కూడా ఈడీ ముందు హాజరయ్యారు, మీకు కూడా అనుమానాలు ఉండే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఏమైనా జరిగినట్టరా గతంలో? 100% నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. అది నేను కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, కానీ అప్పుడు ఎవరు పట్టించుకోవట్లే. ఇప్పుడు ఈ ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగు, సినిమా యాక్టర్లది ఫోన్ ట్యాపింగు, మరి బీజేపీలో ఎవరెవరు చేసిర్రో మరి తెలియదు. సో డెఫినెట్గా వీళ్ళు ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి, బయట రావాల్సినాయి. ఒకటి 2 వస్తున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లా డిఎస్పీలో డీసీపీలో పట్టుకున్నారు, మరి వాళ్ళకి ఎవరు ఇచ్చి ఆర్డర్? డిఎస్పీకి ఎవరు చెప్పారు? మన ఇంటెలిజెన్స్ బాస్ చెప్పినాడు, ప్రభాకర్ రావు గారు చెప్పారు. ఓకే, ప్రభాకర్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు. మరి ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? మరి కేసీఆర్ ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా? మరి తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళపైన కేసులు ఎందుకు పెడతలేదు? మరి లోపల ఏమన్నా ఒప్పందాలు అయినాయా, వీళ్ళకి ఏమన్నా కమిట్మెంట్లు అయినాయా, మరి ఏమైనా ప్యాకేజీలు వచ్చినాయా మరి తెలియజేయాలి. మరి తీసుకుంటే మొత్తం చెప్పాలి కదా. ఇప్పుడు ఉట్టిగా ఆయనంతటైనా ఇంటెలిజెన్స్ బాస్ వచ్చేది చేయడు కదా. సో వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? మరి వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ కేటీఆర్ మాట్లాడుతూ ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం అని చెప్పి కేటీఆర్కి తెలియదంటారా? అసలు కేటీఆర్ కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? సిగ్గుండాలి కేటీఆర్కి. లంగల ఫోన్లు ట్యాప్ అయిన అన్నాడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, లంగనా? మరి చేయొద్దు కదా. ఒక అపోజిషన్ లీడర్ మీద నువ్వు చేయాలి. లంగలు అంటే దేశద్రోహులు కానీ టెర్రరిస్టులు కానీ మావోయిస్టుల పైన నువ్వు ట్యాపింగ్ చేసి, అది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్స్ చేయాలి. నువ్వు పొలిటికల్ వాళ్ళని, సినిమా వాళ్ళని, బిజినెస్ మ్యాన్లని, వీళ్ళందరిని ఇష్టం వచ్చినట్టు ట్యాపింగ్ చేసి నువ్వు డబ్బులకి బెదిరించి మరి ఏమేమి చేసిర్రు? ఇంకా ఇంకేమేమి ఉన్నాయో మాట్లాడితే అర్థం. వాళ్ళంటే వాళ్ళు అధికారం పోయినా మతి భ్రమించింది వాళ్ళకి. ఇప్పుడు
బీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయింది, నేతలంతా వలసిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, వలసపోతున్నారు, అలా డైజెస్ట్ అవుతలేదు. ఎప్పటికల్లా అధికారంలో ఉండాలి, తెలంగాణ ఉన్న రోజులు ఉండాలని కోరుకోరు. కానీ ఇక వాళ్ళ అవినీతి, వాళ్ళ కథలన్నీ తెలిసి జవాబు మంచిగా చెప్పినారు ప్రజలు. సో ఇలా వాళ్ళకి మింగుడు పడతలేదు. సో ఏం మాట్లాడు, తప్పు కాదా అండి మరి మాట్లాడేది? ఎవరో ఇద్దరిది లంగల్ది దొంగలది చేసినామంటే ఇంకెంత తప్పని, అసలు కేటీఆరే ఉందని అనుకుంటాను నేనైతే. కేటీఆరే 100% కేటీఆర్ ఉండాలి, లేకపోతే ఎట్లా సమర్థించుకుంటారు? ఎట్లా ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ అవుతుంటే, కొన్ని వందల మందిది ట్యాప్ చేస్తుంటే గవర్నమెంట్కి తెలియదా అసలు ఏం అవసరం ఇజ్రాయెల్ పోయి ఆ టెక్నాలజీ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు తెలిసి ఈడీల దగ్గర కూడా లేదు, ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర కూడా లేదు ఆ ఎక్విప్మెంట్, ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంటే తెచ్చుకుర్రంటే దీని ఇంకా ఎంత కుట్ర ఉంది. వీళ్ళందరి మీద కేటీఆర్ కేసీఆర్ అందరి మీద 120B పెట్టాలి సెక్షన్, క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకవైపు మీరు ఈడీ అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఈడీ గతంలో విచారణ చేపట్టింది, ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేయడం పట్ల కూడా తప్పు పడుతున్నారు, రాజకీయ కుట్ర అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి, బీజేపీ చేసినటువంటి రాజకీయ కుట్ర అని చెప్పి ఎట్లా చూస్తారు కవిత అరెస్ట్ను? ఇప్పుడు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళని జైలు వేసారు. తప్పు చేస్తే ఎవరైనా శిశువారులే, ఎవరికైనా తప్పదు, చట్టం తన పని తను చేసుకుంటబోతుంది. ఈడీకి బీజేపీకి సంబంధం అయితే ఏం లేదు. మరి మేము ఒకవేళ మా డైరెక్షన్లో నడుస్తే మరి అసెంబ్లీ ఎలక్షన్లో మాకు బెనిఫిట్ అవుతుంది అంటే అప్పుడు అన్నారు కదా కవిత అరెస్ట్ చేస్తలేరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మరి ఒకవేళ అట్లుంటే మేము ఇప్పుడు కూడా అరెస్ట్ చేయము, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే. ఒకవేళ మాకు ఆమెను అరెస్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది, మీకు 30 సీట్లు వస్తాయి 40 సీట్లు వస్తాయి అని అన్నారు. మరి అప్పుడే అట్లుంటే మా చేతిలో ఈడీ ఉంటే మేమే అరెస్ట్ చేస్తుంటాం, అప్పుడే చేస్తుంటాం. ఈడీ అనేది ఒక దర్యాప్తు సంస్థ, ఇండియాలో ఒక పెద్ద దర్యాప్తు సంస్థ. మా కంట్రోల్లో ఎందుకు ఉంటుంది? ఆధారాలు దొరికితే చిక్కుతారు, ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు, దానికి బీజేపీకి ఏం సంబంధం? హిందుత్వం కోసం పోరాడేటువంటి చికోటి మొన్న చెంగిచెలలో జరిగినటువంటి ఒక ఘటనకు ఎందుకు వెళ్ళలేదు, అసలు ఎందుకు పరామర్శించలేదు? భయపడ్డారంటారా చికోటి? చికోటి ఎప్పుడు భయపడడు. చికోటి పార్టీలో లేనప్పుడు ఓవైసీని ఎదిరించిండు, ఓవైసీని నిలదీసిండు. మొన్న చెంగిచెలలో అంతా ఓవర్ఫ్లైట్ అయిపోయింది, అందరూ ఎక్కడ లేని హిందుత్వవాదులంతా దిగిర్రు. అప్పుడు చికోటి అవసరం లేదు, ఎవరు పోనప్పుడు చికోటి పోతాడు. ఆడ ఎవరు ఆసరా లేరు, ఎవరు పోనప్పుడు చికోటి పోతాడు. ఆడ అవసరమే లేదు, అందరూ వేరు. మా పార్టీ ఎప్పుడు కూడా హిందూ సోదరులకు అండగానే ఉన్నది. సో అంత ప్రాబ్లం చేసి పోవాల్సిన అవసరం లేకుండా కదా. మీరు ఓవైసీ అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాం, మీరు ఒక మహిళను ఓవైసీ మీద ఈసారి బరిలో దించారు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి, ఎలా ఉండబోతుంది పోటీ, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? డెఫినెట్గా స్ట్రాంగ్ కౌంటర్ ఓవైసీకి కరెక్ట్గా ఉంటుంది. ఓవైసీ ఆలోచించుకోవాలి, ఓవైసీ రోజులు కూడా ముందు దగ్గర రాబోతున్నాయి. ఆడ డెవలప్మెంట్ అనేదే లేదు, ముస్లిం సోదరులు కూడా రియలైజ్ అవుతారు. ఇవాళ ఓల్డ్ సిటీ పరిస్థితి, న్యూ సిటీ పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఇవాళ ఓవైసీని నమ్ముకొని వాళ్ళ ఎమ్మెల్యేలకు ఓట్లేసి మరి ఏం సాధించారు? అవే మురికి కూపాలు, అవే మురికి కాల్వలు, అవే గల్లీలు, ఒక రోడ్ ఎక్స్పాన్షన్ లేదు, వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి లేవు, ఏం లేవు. సో ఇలా మెల్లమెల్లగా పబ్లిక్ ముస్లిం సోదరులు కూడా ఆలోచిస్తారు. ఇది కమ్యూనల్ ఇష్యూస్కి మేము చేసినంత మాత్రాన మాకు వచ్చే దొరికేది ఏం లేదు. మాకు స్కీములు కావాలి, మా యొక్క ఉన్న ఏరియా డెవలప్ కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇలా ఆలోచించే పరిస్థితి ఉంది. ఇవాళ మ్యాక్సిమం ఓట్లు ఇవాళ ముస్లిం సోదరుల ఓట్లు బీజేపీకి పడబోతుంది. కానీ ముస్లిం మైనార్టీస్ బీజేపీ వెనకాల లేరు, బీజేపీ కూడా ప్రాధాన్యత ఇవ్వదని ఒక చర్చ ఉంది కదా, ముస్లిం ఓట్లు మీ వైపు మళ్ళుతాయంటారు సార్? ఇప్పుడు ఏదైతే త్రిబుల్ తలాక్ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిం సోదరి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, చాలా సంతోషపరుస్తున్నాయి. వాళ్ళ ఇలా వాళ్ళ జీవితాలకు ఒక సెక్యూరిటీ ఇచ్చారంటే మోదీ గారు ఇచ్చారు, వాళ్ళకి ఆ విషయం తెలిసి ఇవాళ. లేకపోతే ఏ నిమిషాన ఏమవుతుందో, వాళ్ళ బతుకు ఏమవుతుందో తెలియని పరిస్థితులు. ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ఒక వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు మోదీ గారు. సో ఇవాళ డెఫినెట్గా ముస్లిం సోదరి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా పార్టీలో ఎంతోమంది ముస్లిమ్స్ మా ఎంక ఉన్నారు ముస్లిమ్స్, స్లో స్లోగా వాళ్ళు కూడా అర్థం చేసుకొని డెఫినెట్గా వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు. చివరిగా ఒకటి, ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనబోతున్నారు, చికోటి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? చికోటి అలా అన్ని పార్లమెంట్లలో తిరుగుతాడు. నా ముఖ్య ఉద్దేశము యువతని, మేజర్గా యువతని బీజేపీ వైపు ఆకర్షించాలి, పార్టీ జాయినింగ్స్ చేపించుకోవాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనేది తెలియజేస్తూ మరి అవతల పార్టీలు ఏం నష్టం చేస్తున్నాయి, వాళ్ళకు ఓటేస్తే మనకేం నష్టం అని చెప్పి మోదీ గారు చరిష్మా అయింది, మోదీ గారు ముంగట రాహుల్ గాంధీ ఎట్లా నిలబడు, ఆ విషయం అర్థం చేయించాలని చెప్పి నేను. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు పార్టీలోనే ఉన్నాను, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నా అని చెప్తూనే, మరొక వైపు హైదరాబాద్లో ఈసారి ఖచ్చితంగా కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని చెప్తూనే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆరే వెనకాల ఉన్నాడని చెప్పి కూడా చిక్కౌటి ప్రవీణ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.